దేశంలో పూర్తి స్థాయి స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందడమే లక్ష్యంగా దేశ ప్రధాని మోడీ పనిచేస్తున్నట్లు జలదంకి మండల ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. జలదంకి మండలం గోపన్నపాలెంలో హమారా సంకల్ప వీక్షిత్ భారత్ కార్యక్రమం ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా అమలవుతున్న పథకాల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. అదేవిధంగా పథకాలను పొందుతున్న లబ్దిదారులు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలదంకి యూనియన్ బ్యాంకు మేనేజర్ ఎం రామకృష్ణ, గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకారెడ్డి, ఎంఈఓ శ్రీధర్, గట్టుపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అమ్రీన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ ఏ సతీష్ బాబు, బీజేపీ యువమోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనాథరెడ్డి, ఏపీఎం శ్రీధర్రావు, వ్యవసాయ అధికారిని బి శైలజ, ఏపీఓ శ్యామల, పంచాయతీ కార్యదర్శులు రేవతి, మౌనిక, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు వంగవరపు మధుసూదన్ రెడ్డి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. చేసే వాళ్ళందరూ ఈ పథకంలో లబ్ధి పొందడానికి అర్హత ఉంది. సుమారుగా 18 రకాల వృత్తులు, వీళ్ళందరికీ 15 రోజుల పాటు ఈ పథకంలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ చేసే కాలంలో జీవన వృత్తి కింద స్టైపండ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిపోయిన తర్వాత ఆ పని నేను చేస్తాను అని నమ్మకం ఉన్నట్లయితే బ్యాంకు ద్వారా మాట్లాడి తక్కువ వడ్డీకి 1 లక్ష రూపాయల వరకు రుణం ఇప్పిస్తారు. అంతేకాకుండా ఆ పథకానికి ఆ పని చేయడానికి అవసరమైన పనిముట్ల కిట్ను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఈ 4 బెనిఫిట్స్ ఈ పథకంలో ఉన్నాయి. చేతి వృత్తుల వాళ్ళలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పథకాన్ని మన సచివాలయంలో వాలంటీర్ ద్వారా, వెల్ఫేర్ రెస్టారెంట్ ద్వారా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆ పథకం అమల్లో ఉంది. చాలా మంది ఇప్పటికే ఆ పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి చేస్తాను, నీకు ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఎందుకు అనుకుంటారు. అట్లా కాకుండా పని చేస్తున్న వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటే దాంట్లో మెళుకువలు, తక్కువ ఖర్చుతో సులభంగా పనిచేసే పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఆర్థిక సహాయం కూడా వస్తుంది. కాబట్టి ఈ చెక్క పని చేసేవాళ్ళు కానీ, ఇనుప పని చేసేవాళ్ళు కానీ, ఈ మంగళ పని చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ పనిని చేసే వాళ్ళందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శాఖలకి మీ యొక్క శాఖలు ఉన్నప్పటికి కూడా మీరు ఎందుకు ఒక చిన్న పని చేయలేకపోతున్నారు? ఎందుకు ఒక చిన్న సమస్య? బ్యాంకు ఇంకా కేవైసీ ఎందుకు కావడం లేదు? ఎందుకు గర్భిణీ స్త్రీలకు డబ్బులు పడడం లేదని? అందుకనే మనిషికి మనిషి మనం సహాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వ స్కీములు ఎన్ని వచ్చినా కూడా అవి సక్రమంగా అయ్యే వాళ్ళకి అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారి 100 మందిలో 15 మందికి సమస్య వస్తుంది. 15 మందికి సమస్య మనం తీర్చలేము, మనం అధికారులుగా మనం తీర్చలేము. 15 మందికే కదా సమస్య, 85 మందికి సమస్యలు తీరిపోయాయి కదా. 15 మంది కోసం మనం పనిచేయలేమా? అలా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం పడాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అందరికీ ఉంటుంది. ఇళ్ళు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, రోడ్లు ఇచ్చి, శ్మశానంలో శ్మశానం పూర్తి అయ్యేదానికి దానికి కూడా నిధులు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో వారి యొక్క నరేంద్ర మోడీ గారి ఆలోచన ఎలా ఉందంటే, తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఈరోజు స్కీమ్ తోటి మొదలెడుతుందమ్మా. పుట్టబోయే బిడ్డకు కూడా 5000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో ఇచ్చి, అతను 3 ఏళ్ళు పెరిగేదాకా వాళ్ళకి కూడా పోషణ భారం కాకుండా, తల్లిదండ్రులకు పోషణ భారం కాకూడదని అంగన్వాడీ కేంద్రాల్లో మీకు ఇస్తున్నారమ్మా. అది ఎక్కడి నుంచమ్మా? నరేంద్ర మోడీ గారి నుంచమ్మా. ఇలాంటి రకరకాల సంక్షేమ పథకాలు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.